AP Vyaptanga YSR pension la pampini konasagutondi. 62 lakshala 99000 mandi pensionerlaku dadapu 1735 kotla rupayalanu prabhutvam vidudala chesindi. Telavaru jamu nunche volunteerlu intintiki velli labdidarulaku pensionlu andajestunnaru. Pensionla pampini pai marinta samacharam Kakinada nunchi maa pratinidhi Raju andistaru. YSR pension collect in the Labdidar Laku pension pumping caricram Praram Moindi, Vodininchi, volunteer Tamapadalan 20 pension darl intercavili, Talubutetimari, pension summary on the Jason Prestic and Pistini, Preston in Kakinada rural Indrapalan the Grana, Ekatusanate, volunteer pension darn Chivelimudal Sakarinchi, Ataravatavalki pension summary on the Jason Prestit on the Jilla Vapting adjustment late, Dadapu, Rundalakshala, Dabakavella, either one later when all pension darl on the Ga, Viriki. 74.71 కోట్ల పెన్షన్ సొమ్మును అందజేస్తున్న పరిస్థితులు కాకినాడ జిల్లాలో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు. వార్త మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడు అమ్మా ఎంత వచ్చిందమ్మా పెన్షన్ మీకు? 2800. ఏ చూపించండి ఒకసారి. లెక్క పెట్టండి. కరెక్ట్ గా ఉన్నాయా అమ్మా? Right. Chapan Pratinala me pinsin sakram was na Gatan ki prugana tadi. Gatan prugnamakelitis calls which then lila nelbar chala castvadalong put in tinti or chichasnar are rated fashion this coach just narumak chala slokering than Jagan. Gatan ki pruna tadi chapan. Pro intiko prati roju prati nella first of the out of the chestnar and chala happy on the pension of snago. Gatolona castle pension ledu. ఈ నే మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాకు పెన్షన్ స్టార్ట్ అయ్యింది ఇవ్వడం ఇచ్చారండి తీసుకున్నాను వాలంటీర్ పనితీరు చాలా బాగుందండి వాళ్ళు వచ్చి ఏదైనా సమస్యలు ఉంటే అడుగుతున్నారు మేము ఉన్న రేషన్ గురించి కానీ ఇంకోటి కానీ ఏదైనా అడిగితే వాళ్ళు క్లియర్ చేస్తున్నారు పెన్షన్ ఏం లేట్ అవుతుందా లేదండి ప్రతి నెల ఫస్ట్ ఇచ్చేస్తున్నారు లేట్ అన్నది లేదు మీకు చెప్పండి వాలంటీర్లు ఎట్లా ఉన్నారో ఉదయం వస్తున్నారు లేదా ఒకటి జరిగింది తలుపు కొడుతుందంటే తలుపులు అయినా కదా తలుపులు వేసుకుంటాం తలుపు కొట్టి మరి ఇస్తుందండి బాబు ఏళ్ళు ముందర పడకపోతే రెండు సార్లు వస్తుందండి వారి ఇంటికి వెళ్తుందండి అంటే మా ఇంటికి వస్తుంది మళ్ళీ అక్కడ పైకి ఎక్కుతుంది ఇక్కడ పైకి వస్తుంది బాగా వస్తుందండి అప్పుడు అక్కడికి వెళ్ళి నుంచుని మంచి నీళ్ళు పట్టుకుని పోయి అక్కడ నుంచుని ఇంకా ఏదన్నా వస్తే మళ్ళీ వస్తాం లేకపోతే నీరసం వస్తే మళ్ళీ అక్కడ పడుకోవటం అలా మళ్ళీ ఆ పెన్షన్ వచ్చేదాకా మళ్ళీ ఏమైనా కొనుక్కు తీసుకోవటం డబ్బులు మా దగ్గర డబ్బులు లేకపోతే ఇంకో పక్క వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం కొనుక్కోవటం నిజంగా అయ్యిందండి బాబు అలా నాలు జగన్ గారు వచ్చాక ఆ అమ్మాయి వచ్చి తలుపు తీస్తుంది గేటు గేటు తీసుకుని వస్తుంది వచ్చి తలుపు కొడుతుంది అనమాట అండి తలుపు కొట్టి అప్పుడు పెన్షన్ ఇస్తుందండి ఏళ్ళు ముద్ర పడకపోతే మళ్ళీ వస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు కొడుకులాగా ఈ పెన్షన్ సొమ్ములను ఇంటికే తీసుకొచ్చి అందిస్తున్నాడని ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత బాగుంది గతానికి ఇప్పటికి పోలుస్తుంటే ఏ పనైనా సరే సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా చక్కగా పూర్తవుతుంది మనం చూస్తున్న ఈ ముఖంలో ఆనందం పెన్షన్ సొమ్ములు తీసుకోగానే ఒక ఆనందం కనిపిస్తుంది ఖచ్చితంగా గతంలో అయితే గంటల ధరబడి పెన్షన్ సొమ్ముల కోసం ఎక్కడో వెళ్ళి నించోల్సిన పరిస్థితి కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు ప్రతిరోజు నెల 1వ తారీఖునే ఖచ్చితంగా ఉదయమే పెన్షన్గా పెన్షన్ సొమ్ములు మాకు అందుతున్నాయని చెప్పి పెన్షన్ దారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంకటరామ్ తో కలిసి కస్వంత్ రాజు సాక్షి టీవీ కాకినాడ నుండి.